నా పేరు డాక్టర్ సౌందర్య. నేను పార్థరెంటి కేపిహెచ్పి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మన చిగుళ్ళ గురించి తెలుసుకుందాము. చాలా మంది చిగుళ్ళు ఏముందిలే, పళ్ళు ఒకటి బాగుంటే చాలు, చిగుళ్ళు ఏముంది అనుకుంటారు. కానీ చిగుళ్ళు చాలా ఇంపార్టెంట్, చిగుళ్ళు సరిగ్గా ఉంటేనే పళ్ళు అనేవి బాగుంటాయి అని చాలా మందికి తెలియదండి. సో ఇవాళ చిన్న చిన్నవి తెలుసుకుందాం దాని గురించి కూడా. చాలా మందికి బ్రషింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ ఉంటుందండి, ఆ మెథడ్ లోనే మనం కరెక్ట్ బ్రషింగ్ చేసుకోవాలి. ఆ మెథడ్ తెలియక చాలా మంది రఫ్ గా చాలా గట్టిగా బ్రష్ చేసేసుకోవడం, దానివల్ల ఏమవుతుందంటే చిగురు కాని కలుగుతుందండి, చిగురు కిందకి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఏ మెథడ్ లో బ్రషింగ్ చేసుకుంటున్నాం, ఎంత టైం చేసుకుంటున్నాం అనేది కూడా తెలుసుకుంటామండి. ప్రతి ఒక్కళ్ళు రోజుకి 2 సార్లు మినిమం 120 సెకండ్స్ అయినా బ్రష్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేది ఎగుడిదిగుడు పళ్ళు. ఎగుడిదిగుడు పళ్ళు ఉండడం వల్ల కూడా మన చిగురు సమస్య వస్తుందండి, ఎందుకంటే ఎగుడిదిగుడు పళ్ళు ఉండడం వల్ల మనం సరిగ్గా క్లీన్ చేసుకోలేం ఆ ఏరియాని. సో ఇలా చూడండి, ఎగుడిదిగుడు పళ్ళు అంటే మనకి ఇలా వస్తాయి. ఇలా ఎగుడిదిగుడు పళ్ళు ఉండడం వల్ల మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా చిగురు సమస్య అనేది మనకు మొదలవుతుంది. చాలా మందికి ఏం తెలియదంటే ఇది పంట్లో ఇట్లా అనే గార పడుతుందండి, ఒకటి గార ఇలా ఉంటుంది. ఈ గాఢ కూడా మీరు పట్టించుకోకుండా ఉంటారు అంటే తెలియదు చాలా మందికి, నా నోట్లో గాఢ పడుతుంది, నేను బాగానే బ్రష్ చేసుకుంటున్నాను కదా, 2 సార్లు చేసుకుంటున్నాను కదా అనుకుంటారు తప్ప గాఢ ఉంది అనుకోరు. ఇలా చూడండి, చాలా మంది చిగుళ్ళు ఎర్రగా ఇలా కూడా ఎర్రగా తగిలినట్టు కూడా ఉంటాయండి. ఇది కూడా ఒక మనకి సైన్, మనకి చిగుళ్ళ ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఇలా చిగుళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే ఇది చాలా డేంజరస్ అండి, అసలు మనకు తెలియదు. ఎందుకంటే నొప్పి ఉండదు, బాధ ఉండదు, ఏమి ఉండదు. డ్యామేజ్ అనేది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. డ్యామేజ్ అయిన తర్వాత మనం చూస్తే వెనక్కి పళ్ళు వదిలిపోవడం అండి, అంటే పళ్ళు తగిలిపోతాయి మొత్తం. ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపల వరకు వెళ్ళిపోయి లోపల ఉన్న బోన్ని తినేస్తుందండి. పళ్ళకి సపోర్టే బోన్ కదా, మన బోనే లేనప్పుడు మనకి పళ్ళు ఎలా గట్టిగా ఉంటాయి అనుకుంటామండి. అందుకని ఈ అవగాహన లేకపోవడం వల్ల చిగుళ్ళు మనం క్లీన్గా ఉంచుకోవాలి, లోపల బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ పళ్ళు గట్టిగా ఉండడానికి అనేది తెలియదండి చాలా మందికి. అందుకనే చాలా మీరు ప్రతి 6 నెలలకి ఒకసారి వచ్చి డాక్టర్ గారికి చూపించుకోవాలి, ఎలా ఉన్నాయండి, నా పళ్ళు బాగున్నాయా, చిగుళ్ళు బాగుందా, లోపల ఎముక గట్టిగా ఉందా, ఇది కూడా చూసుకుంటేనే మనకి లాంగ్ రన్లో వస్తాయండి పళ్ళు. ఈ మధ్య చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు 30-35 అండి, చాలా యంగ్ ఏజ్ అది. ఆ యంగ్ ఏజ్లోనే పళ్ళు అని కదిలిపోతున్నాయి మేడం అంటారు. ఎందుకు కదిలిపోతున్నాయండి, లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువైతే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కదిలిపోతున్నాయి. అంటే బోన్ అనేది సరిగ్గా తినేసిందనమాట, లోపల ఇన్ఫెక్షన్ అనేది బోన్ అంతా తినేసి చిగుళ్ళన్నీ కదిలిపోయాయి. మీరు చాలా మంది చూసుకుంటే కనుక మీ నోట్లో అట్లీస్ట్ కొంతమందికైనా ఇట్లా చిగుళ్ళు వదిలిపోయినట్టు కనిపిస్తాయండి. పెదాలు అట్టుండడం వల్ల మనకి తెలియదు ఇట్లా అయ్యో నాది ఇట్లా అయిందా అని. ఒకసారి అర్థంలోకి వెళ్ళి మీ చిగుళ్ళు చూసుకోవాలండి, నార్మల్ లెవెల్లో ఉందా లేకపోతే వదిలిపోయినట్టున్నాయా. ఇంకా కొంత ఏజ్ వచ్చినా సరే, కొంత ఏజ్ వచ్చేదంటే మనకి ఒక 35-40 ఏజ్ వచ్చేసరికి చాలా మంది పళ్ళీలో వదిలిపోతాయండి. ఎందుకంటే ఒక్కసారి కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, డాక్టర్ గారు పళ్ళన్నీ ఊడిపోయినాయండి, ఏంటండి ఇప్పుడు ఏం చేయాలి, నేను బాగానే బ్రష్ చేసుకుంటున్నాను కదా అనుకుంటారు. ఇలా అవేర్నెస్ తెలియదండి చాలా మందికి, అవగాహన లేకపోవడం వల్లే. మా ఫాదర్ క్లినిక్స్ అన్ని మీకు ఫ్రీగా అవేర్నెస్ క్యాంప్స్ ఇస్తున్నామండి మేము. మీకు అంత అవగాహన కల్పించడానికి మేము ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి మీకోసమే. ఎలా ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగిపోయింది, ఇప్పుడు డ్యామేజ్ జరగకుండా ప్రతి 6 నెలలు మీరు ఒకసారి వెళ్ళి చూపించుకుంటే మీ చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి, మీ పళ్ళు హెల్దీగా ఉంటాయి. లేదు అయ్యో నాకు తెలియలేదండి ఇట్లా ఇంత ఇలా ఉంటుంది, చిగుళ్ళు ఇంత ఇంపార్టెంట్ అని నాకు తెలియదండి, అందుకే నాకు ఇట్లా సరే ఇప్పుడు డ్యామేజ్ జరిగింది, నెక్స్ట్ ఏంటి, అట్లీస్ట్ ఉన్న పళ్ళనైనా కాపాడుకోవాలి కదా. చిగుళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఏ లెవెల్లో అంటే మినిమం ఇన్ఫెక్షన్ ఉంటే ఇది చేసుకోవచ్చు, ఇంకొంత ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే ఇంకొక ట్రీట్మెంట్, అలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి చిగుళ్ళకి కూడా. ఒకవేళ బోన్ బాగా అరిగిపోయింది, పళ్ళన్నీ వదిలిపోతున్నాయి, దానికి కూడా మనం సరి చేసుకోవచ్చు అండి. బోన్ గ్రాఫ్టింగ్ అని చిగుళ్ళు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసి బోన్ గ్రాఫ్ట్స్ అని ఒకటి వేసుకుని అక్కడ బోన్ కూడా మనం వేసి ట్రై చేయొచ్చు అండి కాపాడడానికి పళ్ళని. పళ్ళని అట్లీస్ట్ ఉన్న పళ్ళనైనా మనం కాపాడుకోవచ్చు అండి. ఇప్పటి నుంచి అయినా చూసుకోండి చిగుళ్ళు ఎంత ఇంపార్టెంట్, ఒకవేళ సరే అయింది అవుదు అయింది ఏదో అయింది ఇప్పటి నుంచి అయినా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేకపోతే మన పళ్ళు అన్నీ ఉండవు అని చూసుకుని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని అడగండి, మేము అన్ని మీకు శ్రద్ధగా ఓపిక్గా మీకు చెప్తాం అన్ని ఉంది. థ్యాంక్ యూ అండి.